हाई यस वेलकम टू स्मार्ट टेक इन तेलुगु गाइस रियलमी ओप्पो अंड वन प्लस फोन्स यूज चेस्तुन्नारा अयिते खच्चितंगा इदि ब्रेकिंग न्यूस अनि चेप्पोच्चु आफ कोर्स एग्जाक्ट गा फोन्स इंडियालो बैन अवुतायनि चेप्पलेम एंदुकंटे इंडियन रेग्युलेशन्स की अंटे इंडियन गवर्नमेंट रेग्युलेशन्स की वीळ्ळु अनुगुणंगा कट्टुबडि उंटे सो मेबी फोन्स अनेवि मेबी मल्ली इंडियालो एग्जाक्ट गा कोनसागोच्चु लेदु मेमु इलानी ट्रई चेस्तां इलानी मेमु विच्चलविडिगा उंटाम अनुकुंटे मात्रं सो खच्चितंगा मीकु रियलमी अंड ओप्पो अंड वन प्लस फोन्स एवैते उन्नायो खच्चितंगा इंडियालो बैन अय्ये चान्स अयिते उंटुंदि रीसेंट चूस इंटेलिजेंट एनहांस्ड सर्विसेस सो मैं रियलमी अंड ओप्पो दा तो वन प्लस फोन कामन ऐ फीचर अने सो बै डिफॉल्ट आचार फीचरे सो फोन कोंप मुझे फीचर वाल सो कंप्लीट डाटा एंटो लाइक फेसबुक अंड इंस्टाग्राम अंड व्हाट्सएप अंड दा तो ईवन व्हाट्सएप फोटो शेयर लेदे व्हाट्सएप पर्सनल चार्जारा అండ్ దాంతో పాటు చూసుకుంటే సో మీ కంప్లీట్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అండ్ దాంతో పాటు ఈవెన్ మీ పర్సనల్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో సో ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ మీ ఫోన్లో ఏవైతే డేటా ఉంటుందో కంప్లీట్గా మీకు చైనా సర్వర్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి సో ఇండియన్ గవర్నమెంట్ అయితే ఐడెంటిఫై చేసింది సో ఇన్ఫ్యాక్ట్ ఐడెంటిఫై చేయడమే కాదు పర్సనల్గా ట్విట్టర్లో ఇండియన్ ఐటీ మినిస్టర్ అండ్ దాంతోపాటు చాలా మినిస్టర్స్ అయితే పర్సనల్గా ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు సో ఖచ్చితంగా ఈ ఆప్షన్ అనేది వెరీ వెరీ హార్మ్ఫుల్గా ఉంది కొంచెం మీరు చూడండి అని చెప్పి సో దీన్ని ఈ బ్రాండ్స్ అయితే పట్టించుకోకపోతే మాత్రం మేబీ ఇండియాలో మేబీ బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఆఫ్ కోర్స్ ఎగ్జాక్ట్ గా పట్టించుకోవడం అంటే ఏముంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో పాపులర్ బ్రాండ్స్ కాబట్టి సో ఒకవేళ ఇండియాలో కొనసాగాలనుకుంటే ఇండియాలో వీళ్ళ బ్రాండ్స్ అనేవి కొనసాగాలనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా ఇండియన్ రెగ్యులేషన్స్ కి అంటే ఐ మీన్ ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కి ఖచ్చితంగా వెళ్ళు సో కట్టుబడి అయితే ఉండాలి సో మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి అండ్ అక్కడ మీకు అడిషనల్ సెట్టింగ్స్ లోకి వెళ్తే అక్కడ మీకు ఖచ్చితంగా సిస్టమ్ సర్వీసెస్ అని చెప్పి ఒక చిన్న ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్ గా దాన్ని మీరు ఓపెన్ చేసి అక్కడ ఎన్హాన్స్డ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది బై డిఫాల్ట్ గానే మీకు ఆన్ లో ఉంటుంది దీన్ని మీరు సింపుల్ గా ఆఫ్ చేసుకోండి ఎందుకంటే జస్ట్ మన సెక్యూరిటీ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అంటే మన మన డేటా అనేది ఖచ్చితంగా మీకు ఆన్లైన్లోకి వెళ్తే మాత్రం సో అక్కడ నుంచి ఎనీథింగ్ కెన్ పాసిబుల్ ఏదైనా జరగవచ్చు ఏదైనా అవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా మన సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఆప్షన్ని మాత్రం మీరు ఆఫ్ చేసుకోండి బై ద వే మీకు తెలిసిన విషయమే ఇండియన్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే కంప్లీట్ ప్రొటెక్షన్ అయితే రీసెంట్గా తీసుకుంటుంది ఈవెన్ మీకు 251 చైనీస్ యాప్స్ బ్యాన్ అవ్వడానికి కూడా మేజర్ రీజన్ ఇదే సో ఇండియన్ డేటా ఏదైతే ఉంటుందో చైనీస్ సర్వర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అని చెప్పి సో చాలా యాప్స్ అయితే రీసెంట్ గా బ్యాన్ చేశారు ఇన్ఫాక్ట్ బీజీఎంఐ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 2 times బ్యాన్ అయింది మేజర్ రీజన్ ఇది అండ్ దాంతో పాటు పబ్జీ గేమ్ ఎందుకు బ్యాన్ అయిందంటే ఖచ్చితంగా మేజర్ రీజన్ ఇదే అండ్ రీసెంట్ గా చూసుకుంటే చాలా యాప్స్ ఎందుకు బ్యాన్ అవుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా మన డేటా అనేది చైనా సర్వర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అని చెప్పి ఈ యాప్స్ అన్నింటి కూడా బ్యాన్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఫోన్స్ ని కూడా బ్యాన్ చేయరు అని అయితే మీరు అనుకోవద్దు ఖచ్చితంగా బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది సో కాబట్టి మీ డేటా అనేది కొంచెం మీరు సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంచుకోవడం చాలా చాలా బెటర్ ఆప్షన్ సో ఫైనల్ గా ఈ ఫీచర్ అనేది ఖచ్చితంగా మనకి కొంచెం హార్మ్ఫుల్ గా ఉంటుంది కొంచెం డేంజర్ గా ఉంది అని చెప్పి జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశా సో వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్ కోసం అండ్ ముఖ్యంగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నౌ